ఏదో గోకేస్తున్నట్టున్నాడు. మీరు నవ్వితే అచ్చం శృతిహాసంలో ఉంటారండి. థ్యాంక్ యూ అండి. ఏంటో అందరూ అలాగే అంటుంటారు. గోకేష్ ఏంటో నీ పని ఇక్కడ? ఆడిట్ పని అప్పచెప్పు 6 రోజులైంది. సాయంకాలం కల్లా ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. చూస్తారంటే ఎలా గ్యాప్ దొరికితే చాలు. దురదయమైన గోకేస్తారు. వద్దు, ఈ చీరలు చాలా అందంగా ఉన్నావు. కోపమే కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉండి ఏం లాభం లేండి. ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. ఎవడేం లేదు చెప్పాక. డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేదాకా 100 రూల్స్ మాట్లాడారు. సబ్మిట్ చేశాక 10 డేస్ లో నా పర్మిషన్ రావాలి. ఆన్సర్ మైక్ వచ్చింది. అంతుల్ గారు రూల్స్ ప్రకారం ప్రాసెసింగ్ అండ్ డెలివరీ ప్రసాద్ గారు చూసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళండి. ఏవండి నమస్కారం అండి. నమస్తే. పర్మిషన్ లెటర్ కోసం వచ్చాను. సెక్షన్ ఆఫీసర్ కలిశాను. తమరిని కలవమన్నారు, కలిశాను. నా లెటర్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏమండి ఆవేశపడకండి, ప్రాసెస్ జరుగుతుంది. మధ్యలో 4 పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి. 4 రోజులు పోయిన తర్వాత రండి. మంగళవారం రమ్మంటారా? మంగళవారం 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 దుప్తులే. ఏ సోమవారం ఉంది, బుధవారం ఉంది, లక్ష్మీవారం ఉంది, శుక్రవారం ఉంది, అవి లేవా? ఒక మంగళవారం ఉండేది తెలుసా నీకు? ఎలా అసలు నీ పని చేయను? ఎలా నా దరిద్రానికి మంగళవారం ఉండి వచ్చి పడింది. ఏమండి మంగళవారం రమ్మంటారా అని అడిగితే అంత అహంకారమా? ఊరుకోండి పంతుల్ గారు, మంగళవారం రమ్మంటున్నారు కదా, అప్పుడు రండి. మంగళవారం వస్తాను. పని అవ్వపోవాలా? అతని సంగతి చెప్తాను. శనివారం పేరు చెప్పి శనగలట్టు చేత పెట్టి సాగనంపింది. మంగళవారం ఆంజనేయ స్వామి పేరు చెప్పి అసలు పనికి అడ్డ పెట్టి తప్పింది. మంగళవారం పేరెత్తే నిన్న కూడా పంతులు గారు ఏదో మంగళవారం వస్తారంటే గంతులేసాడు. ఈ మధ్య పద్మావతి కేపం దగ్గరకు వచ్చి ఏదో కెలకపోయాడు బావా. తనకి ఆవిడ మీకు ఎలాగో మంగళవారం కదా అనేది విచిత్రంగా అంటే ఓ కంగారు పడిపోడు బా. ఆ మాట కంగారు పడ్డా. వెనకటకెవడో ఏమీ చేయలేక మంగళవారం అన్నాడట. పాపం ఏం చేయలేపోయాడంట చేసేది. ఆడికి ఆరాటం ఎక్కువ తక్కువలా ఉంది. అది సంగతి. ఇన్నాళ్ళ కరెక్ట్గా దొరికాడబ్బా.